This conference will now be recorded. Good morning, friends. Welcome to GoOnlineTrainings.com. Manam first video lo what is Power BI nerchukunnam kada. Ee roju Power BI ni mana laptop lo etla install chesukovali. Adi Mr. Babu is going to be showing us. Okay na? So ela Power BI ni mana laptop lo install chesukovalo. అతను చూపిస్తారు. అలాగే యూజింగ్ పవర్ బిఐ ఉపయోగించుకొని మనం ఏ విధంగా డేటా తీసుకొచ్చి ఆ డేటాతో సింపుల్ రిపోర్ట్స్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం కూడా ఈరోజు చూద్దాం. సరేనా? సో ఈరోజు అంతా కూడా మన సెషన్ లో ఏముంటుంది అంటే పవర్ బిఐ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం మీరు పవర్ బిఐ నేర్చుకుంటూ ఉంటే సో ఎట్లా పవర్ బిఐ మన ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎట్లా దాన్ని ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసుకొని ఒక డమ్మీ డేటా మనం తీసుకొని ఏదైనా డేటా మనం తీసుకోవచ్చు, మీ ఎక్స్పెన్సెస్ డేటా కావచ్చు, లేకుంటే మీ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ డేటా తీసుకోవచ్చు, లేకపోతే ఎనీ అదర్ డేటా మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ డేటానే తీసుకోవచ్చు. డేటా మనకు చాలా రకాలుగా లభిస్తుంది. ఒకటి గూగుల్ నుంచి వస్తుంది, మనం ఓన్గా డేటా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డేటా మనకి ఎక్సెల్లో ఉండొచ్చు, ఫ్లాట్ ఫైల్లో ఉండొచ్చు. ఫ్లాట్ ఫైల్ అంటే నోట్ ప్యాడ్ అనమాట. మనం నోట్ ప్యాడ్లో కూడా కొంచెం డేటా ఎట్లా టైప్ చేసుకోవచ్చు, ఉదాహరణకు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఇట్లా ఉందనుకోండి. ఇది డేటా మనకి దీంట్లో ఉంది నోట్ ప్యాడ్లో ఉంది, దీన్ని ఫ్లాట్ ఫైల్ అంటారు. లేకుంటే దీన్ని సిఎస్వి ఫైల్స్ అంటారు, కామా సెపరేటెడ్ వాల్యూస్ అంటారు. కామా సెపరేటెడ్ వాల్యూస్ అంటే అర్థం ఏంటి, సిఎస్వి ఫైల్స్ అంటే నోట్ ప్యాడ్స్ అని అర్థం, ఫ్లాట్ ఫైల్స్ అని అర్థం. టెక్స్ట్ ఫైల్స్, నోట్ ప్యాడ్స్, సిఎస్వి ఫైల్స్ అని అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ వన్ ఏ ఎంప్లాయీ నేమ్ లెటస్సే రామ్ అండ్ శాలరీ లెటస్సే 10,000 రూపీస్ ఉంది. అలాగే ఎంప్లాయీ నెంబర్ టూ వీ హ్యావ్ ఏ కిరణ్, కిరణ్ శాలరీ ఒక 20,000 రూపీస్ ఉంది. ఇట్లాగా మనకి చాలా డేటా ఉంది. ఓకే, ఈ డేటాతో మనం ఎనాలిసిస్ ఏదో చేయాలనుకోండి, అప్పుడు మనకి డేటా సెట్ ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే ఫ్లాట్ ఫైల్ నుంచి డేటా వస్తూ ఉంది. సో పవర్ బిఐలో డేటా ఉండదు, గుర్తుపెట్టుకోండి. పవర్ బిఐ అనేది డేటా విజువలైజేషన్ టూల్. విజువలైజ్ చేయడం అంటే ఒక చార్ట్లు లేకపోతే పై రిపోర్ట్స్ కానీ చార్ట్స్ కానీ లేకుంటే డేటాను బాగా బోల్డ్ చేసి ఇట్లాగే చూపించటం. అంటే డేటా ఉంటుంది, ఆ డేటాని ఎంత బాగా మనం చూపించగలుగుతామో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఉదాహరణకు మనకి శంకర్ మూవీస్ కానీ బాహుబలి స్టోరీస్ కానీ, స్టోరీలో ఏం లేదు, స్టోరీని బాహుబలి నార్మల్గా చూపించవచ్చు కానీ అదే లాట్ ఆఫ్ విజువలైజ్ ఎఫెక్ట్లు చూపిస్తారు కదా. సో అలాగే పవర్ బిఐ ఏం చేస్తుంది అంటే ఇదే డేటాని ఎక్కువగా విజువలైజేషన్ పెట్టి మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటి, శంకర్ మూవీలో లాగా లేకుంటే రాజమౌళి మూవీస్లో లాగా మనం డేటాని చాలా ఎఫెక్టివ్గా ఎండ్ యూజర్లకి మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు నోట్ ప్యాడ్లో డేటా ఇచ్చాం అనుకోండి, ఇంత ఎఫెక్టివ్గా చార్ట్స్ ఇవన్నీ మనం చేయలేం. సో ఎక్సెల్లో మనం చేయొచ్చు. ఎక్సెల్ ఈజ్ ఆల్సో వన్ మోర్ రిపోర్టింగ్ టూల్ ఓన్లీ, బట్ ఎక్సెల్ కంటే కూడా పవర్ బిఐలో మనం చాలా రిపోర్ట్స్ మనం చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఎ పవర్ బిఐ అంటారు చాలా మంది. అలాగే పవర్ బిఐ అనేది ఏంటి అంటే సెల్ఫ్ యూనో సెల్ఫ్ సర్వీస్ బిఐ అంటారు. సెల్ఫ్ సర్వీస్ అంటే అర్థం ఏంటి, నాన్ టెక్నికల్ పీపుల్ కంపెనీస్ లో ఉంటారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్, తర్వాత అకౌంటెంట్స్, తర్వాత యూనో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్లర్క్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఎక్సెల్లో రిపోర్ట్లు చేసి ఈవినింగ్ వాళ్ళ బాస్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కంపెనీస్లో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఆ రోజు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి, ఎంత ప్రోడక్ట్లు సేల్స్ అయినాయి, ఎన్ని పేమెంట్లు వచ్చాయి, ఎన్ని ఇన్వాయిస్లు క్రియేట్ అయినాయి, ఇట్లా ఏదో ఒక డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డేటా మీద ఎక్సెల్ ఉపయోగించి రిపోర్ట్లు చేసి వాళ్ళ బాస్కి ఇస్తూ ఉంటారు. అంటే ఎక్సెల్ అనేది యూనో టెక్నికల్ పీపుల్కే రావాల్సిన పని లేదు, నాన్ టెక్నికల్ పీపుల్ క్లర్క్స్ మేనేజర్స్ వాళ్ళంతా నాన్ టెక్కీస్ అనమాట కదా. ఐటీ పీపుల్ అంటే మనం అంతా టెక్నికల్ పీపుల్. మనం ఏం చేస్తాము, మనమైతే పవర్ బిఐ కానీ లేకపోతే ఎస్ఎస్ఆర్ఎస్ కానీ తీసుకొని రిపోర్ట్ చేయొచ్చు. ఇవన్నీ కంప్లీట్గా టెక్నికల్ డిపెండెన్సీ ఉంటుంది. ఒక రిపోర్ట్ కావాలంటే టెక్నికల్ టీమ్ ఉండాలి, వాళ్ళే రిపోర్ట్లు చేయాలి. అలా కాకుండా పవర్ బిఐ అనేది సెల్ఫ్ సర్వీస్ బిఐ అంటారు. అంటే అర్థం ఏంటి, ఎలాంటి టెక్నికల్ ఎక్స్పర్టిజం లేకుండా ఎంబీఏ గైజ్ ఆల్సో నాన్ టెక్నికల్ పర్సన్స్ ఆల్సో కెన్ క్రియేట్ ఎ రిపోర్ట్. అందుకోసమని పవర్ బిఐ చాలా
మీకు డిమాండ్ సాఫ్ట్వేర్ అంటే అర్థం ఏంటో టెక్నికల్ పీపుల్ కూడా ఉపయోగించి కాంప్లెక్స్ రిపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఒక నాన్ టెక్నికల్ పర్సన్ అనుకో, ఐఎమ్ ఏ మేనేజర్ ఇన్ ద కంపెనీ అనుకోండి, ఒక అమెజాన్ లో నేను మేనేజర్, సో నా క్వాలిఫికేషన్ ఏంటి, ఎంబీఏ ఉంటుంది లేకుంటే బీబీఏ ఉంటుంది, సో ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ గై, బట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ రిపోర్ట్, మంచి రిపోర్ట్ చేసుకొని నేను మా మేనేజర్ కి ఇవ్వాలనుకుంటా ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వి గోయింగ్ టు బి యూజింగ్ పవర్ బిఏ. పవర్ బిఏ అనేది సెల్ఫ్ సర్వీస్ ఆర్ సెల్ఫ్ సర్వ్ బిఏ అంటారు. అంటే ఎలాంటి టెక్నికల్ యూనో స్కిల్స్ లేకుండా నాన్ టెక్నికల్ పీపుల్ ఆల్సో కెన్ క్రియేట్ రిపోర్ట్స్ అని అర్థం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో ఈరోజు మనం పవర్ బిఏని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో మన ట్రైనర్ మిస్టర్ బాబు గారు ఈరోజు మనకి పూర్తిగా చూపిస్తారు. ఒక శాంపుల్ డేటా తీసుకొని ఎలా రిపోర్ట్ కూడా చేయాలో, ఎలాంటి విజువలైజేషన్స్ మనకు ఉంటాయో, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. సో మీరు కూడా రెడీగా ఉండండి. విండోస్ 7 కానీ విండోస్ 10 కానీ ల్యాప్టాప్ మీకు ఉండాలి. ఎనీ ప్రాసెసర్ మినిమం 1 GB ర్యామ్ అయితే మీ ల్యాప్టాప్లో ఉండాలి. తర్వాత యూనో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటిది ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. పీడిఎఫ్ ఇవన్నీ కూడా ఉంటే మంచిది. బట్ సింపుల్ యూనో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ విండోస్ సెవెన్ ఆర్ లేటర్, విండోస్ 10 లేకపోతే ఎనీ అదర్ యూనో వర్షన్స్ అయినా ఉండొచ్చు. పవర్ బిఏని డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవడం చూద్దాం ఈరోజు, సరేనా? సో ఐఎమ్ గివింగ్ ద కంట్రోల్ టు బాబు గారు, సో హీస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ నౌ. లెట్ మీ గివ్ ద కంట్రోల్ టు హిమ్. బాబు గారు థ్యాంక్ యూ అండి. కెన్ యూ జస్ట్ స్టార్ట్ షోయింగ్ యువర్ స్క్రీన్? మీ స్క్రీన్ చూపిస్తారా? మీరు అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చానండి జస్ట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఒక టూల్, ఆ టూల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కొంచెం మీకు క్లారిఫికేషన్, నా కాన్ఫిగరేషన్ కోసం. విండోస్ 7 అయినా 8 అయినా 10 అయినా ఉండొచ్చు, 32-bit అయినా ఉండొచ్చు, 64-bit అయినా ఉండొచ్చు. మినిమం ర్యామ్ వచ్చి 4 GB ర్యామ్ ఉంటే మంచిదండి. 1 GB అంటారు కానీ అది మనం రియల్గా ప్రాక్టీస్ చేసుకుంటానికి సరిపోదు. కాబట్టి మినిమం ర్యామ్ వచ్చి 4 GB ర్యామ్ ఉండాలి. ఎనీ ప్రాసెసర్ i5, i7, i3 అయినా పర్లేదు, దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా పర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీ టూల్ మైక్రోసాఫ్ట్ నుంచి. పవర్ బిఐ డెస్క్టాప్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలని గూగుల్లో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు ఒక్కసారి ఎంటర్ కొడితే అక్కడ మీకు మైక్రోసాఫ్ట్ సైట్కి వెళ్ళండి మీరు, ఓకే అండి? లేదనుకుంటే ఫస్ట్ దాన్ని వెళ్ళండి, ఫస్టే ఉంటుంది మైక్రోసాఫ్ట్ది. నేను మీకు నా స్క్రీన్ షేర్ చేశాను, చూడండి ఒకసారి కొంచెం. ఇక్కడ మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. ఇందులో మీకు అడ్వాన్స్డ్ ఆప్షన్స్, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ అని లెఫ్ట్ సైడ్ మిడిల్లో ఉంది. సో అక్కడ మీకు అడ్వాన్స్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇలా వెళ్తే మీకు ఫస్ట్ టైం మీకు మీకు డెమోలో చెప్పడం జరిగింది ఏ టూల్స్ ఉంటాయి పవర్ బిఐ పవర్ బిఐ దానికంటే పవర్ బిఐ మొబైల్, పవర్ బిఐ ఆన్ ప్రెమిసెస్ గేట్వే, పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్, పవర్ బిఐ డెస్క్టాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రిపోర్టు పవర్ బిఐలో చేయాలన్నా మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ పవర్ బిఐ డెస్క్టాప్, ఓకే? దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తున్నాను, చూడండి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు కిందకి రండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే రెడ్ బాక్స్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ నా సిస్టమ్ వచ్చి 64-bit కాబట్టి నేను 64-bit మీద చెక్ మార్క్ తీసుకున్నాను. ఈ చెక్ మార్క్ తీసుకోగానే నెక్స్ట్ అని ఇక్కడ మీకు ఒక బటన్ కనబడుతుంది. ఇది ఆల్మోస్ట్ వచ్చి 289 MB అన్నమాట. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అది మ్యాక్సిమం అయితే 1 or 2 మినిట్స్లో అది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. చాలా తక్కువ సైజు ఫైలు, ఇది ఎంటైర్లీ ఫ్రీ, ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి లైసెన్స్ అంటూ ఏమీ లేదు, ఓకే అండి? సో దీంతో పాటు మీకు కావాల్సింది మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్
ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కానీ లేటెస్ట్ వెర్షన్ 16 కానీ 19 కానీ ఉంటే మంచిది. ఎందుకంటే మనం ఇందులో యాడ్ ఆన్స్ ఉన్నాయి, వాటిని మనం పవర్ పైవట్ పవర్ డేటా సెట్స్ ఇవన్నీ చేయాలంటే మనం ఎక్సెల్లో కూడా డాష్బోర్డ్స్ తయారు చేసుకోవచ్చు, ఎక్సెల్లో కూడా రిపోర్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్లో మనం బాగా చేసుకునేది ఏంటంటే పవర్ పైవట్. ఆ పవర్ పైవట్ కూడా క్లాస్లో మనకి కవర్ అవుతుంది. మీకు ఎక్సెల్ నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ అనలైజ్ చేయడానికి, డేటాని అనలైజ్ చేయడానికి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, అసలు మనం ఏ రిపోర్ట్ తయారు చేస్తున్నామో ఆ రిపోర్ట్కి ఆ డేటా సరిపోతుందా లేదా, లేదా కొన్ని కాలమ్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, బేస్ కాలమ్స్ ఏంటి, వాటిని అన్నింటి చూడడం కోసం డేటా అనలైజ్ చేయడం కోసం ఎక్సెల్ చాలా ఇంపార్టెంట్. సో ఇది డౌన్లోడ్ అయింది, దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. రైట్లు కొట్టి షో ఫోల్డర్కి వెళ్ళాను. సో ఇది లేటెస్ట్ వెర్షన్, ఇది దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తున్నానంటే అది ఇన్స్టాల్ అవడానికి రెడీ అవుతుంది అన్నమాట. సో చూసారా, డైరెక్ట్గా నేను ఇంగ్లీష్ వెర్షన్ బై డిఫాల్ట్ వచ్చింది. మైక్రోసాఫ్ట్లో మీరు ఏది ఇన్స్టాల్ చేయాలన్నా చాలా ఈజీ అండి, సింపుల్. నెక్స్ట్ కొట్టుకుంటూ ఉంటే 90% అది సెటప్ అయిపోతుంది. సో ఫస్ట్ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డూ యూ వాంట్ టు రన్ దిస్ అప్లికేషన్ అంటుంది, ఎస్ అన్నా నేను. ఇవన్నీ నేను విండోస్ అన్ని కూడాను మినిమైజ్ చేస్తున్నాను. ప్రిపేర్ అవుతుందండి, జస్ట్ ఓన్లీ మినిట్ అంతే, 1 or 2 minutes పడుతుంది ఇన్స్టాల్ అవడానికి. అది మీ కాన్ఫిగరేషన్, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి, మీ ఓఎస్లో లేటెస్ట్గా సర్వీస్ ప్యాక్ లేటెస్ట్ వెర్షన్ ఉంటే చాలా ఫాస్ట్ అవుతుందండి. చూడండి, జస్ట్ ఐ యాక్సెప్ట్ అనేది ఒక బటన్ ఉంది, చెక్ బాక్స్, అది క్లిక్ చేశాను, నెక్స్ట్ కొట్టాను. చూసారు, అన్ని ఆల్మోస్ట్ నెక్స్టే, ఓన్లీ ఒకటి చెక్ బాక్స్, ఐ యాక్సెప్ట్ ద కండిషన్స్. చాలా సింపుల్గా ఇది ఇన్స్టాల్ అవుతుంది, దీనికి హార్డ్వేర్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఉన్నదాన్ని తీసేసి మరీ ఇన్స్టాల్ చేస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. పవర్ బిఐ ఇన్స్టలేషన్ జరుగుతుంది, దీని తర్వాత మనం బిల్డింగ్ బ్లాక్స్ గురించి, డేటా సెట్స్ గురించి, విజువలైజేషన్స్ గురించి, రిపోర్ట్స్ గురించి, డాష్బోర్డ్స్ గురించి, పవర్ బిఐ డెస్క్టాప్ యూజర్స్ గురించి, పేన్స్ గురించి, విజువలైజేషన్స్, రిబ్బన్స్, వ్యూస్, పేజ్ ట్యాబ్స్, అలాగే క్యాన్వాస్, పవర్ క్వెరీ, పవర్ ఎడిటర్, ETL పార్ట్, డిఫరెంట్ సోర్సెస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలి, మోడలింగ్ ఎలా చేయాలి, రిలేషన్స్ ఎలా పెట్టాలి, మెజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్యాలిక్యులేటర్ కాలమ్స్ ఎలా తయారు చేయాలి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే రిపోర్ట్ ఎన్ని విజువల్స్ ఉంటాయి, బై డిఫాల్ట్ ఎన్ని ఉంటాయి. సో విజువలైజేషన్ సెటప్ అయిపోయిందండి, ఇప్పుడు నాది ఓపెన్ అవుతుంది పవర్ బిఐ డెస్క్టాప్ అనేది. సో ఈ టూల్ ద్వారానే మనం రిపోర్ట్ తయారు చేస్తామండి. పవర్ బిఐ డెస్క్టాప్ ఇది ఒక EXE, ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఫస్ట్ స్క్రీన్, మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ వస్తుంది. ఇది గెట్ డేటా, బ్లాక్ ఏరియాలో ఉన్నది, రీసెంట్గా వాడినవి అన్ని ఫైల్స్ అన్నీ కూడాను, ఇవన్నీ కూడాను మైక్రోసాఫ్ట్ సంబంధించిన బ్లాగ్స్, ట్యూటోరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది మీరు ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే పోతుందండి. ఓకే, సో ఇది ఫస్ట్ మీకు లోనకి ఎంటర్ అవ్వగానే కనపడే ఫస్ట్ స్క్రీన్ అన్నమాట. సో అన్నిటిలాగానే మైక్రోసాఫ్ట్లో ఫైల్ మెను, హెల్ప్ మెను ఇవి కామన్. పవర్ బిఐలో మీకు హోము, ఇన్సెట్, మోడలింగ్ ఈ మెనూస్ 4 ఉన్నాయండి.
హోమ్ మెను, ఇన్సర్ట్ మెను, మోడలింగ్ మెను, వ్యూ మెను. ఇవే నాలుగు ఉన్నాయండి మెనుస్. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మూడు ఉన్నాయండి, వీటిని నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను మీరు చూడడం కోసం. ఇవి రిపోర్ట్ చూసారా, టూల్ టిప్ వచ్చింది, రిపోర్ట్ వచ్చిందని. ఈ కిందది డేటా, ఈ మూడోది మోడలింగ్. సో వీటి గురించి నేను ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. త్రీ పిల్లర్స్ అని చెప్పాను మీకు. సో ఫస్ట్ రిపోర్ట్, ఈ ఏరియాని ఒక్క నిమిషం మీకు కొన్ని డ్రా చేయడానికి ఏదైనా తీసుకుంటున్నాను నేను. ఈ ఏరియాని ఇదంతా కూడా క్యాన్వాస్ ఏరియా అంటారు. ఇక్కడ మీరు రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఓకే, ఆ ఏరియా మొత్తాన్ని మనం క్యాన్వాస్ అనుకుంటాం. తర్వాత దీన్ని నేను క్లియర్ చేస్తున్నాను, అంటే డ్రాయింగ్స్ ఇస్తాను. ఓకే, సో ఇది హోమ్ మెను. హోమ్ మెనులో ఉన్నవన్నీ కూడా హోమ్ రిబ్బన్ అంటారు. ఇవంతా ఇదంతా హోమ్ రిబ్బన్. ఇది ఇన్సర్ట్ మెనులో ఉన్న ఇన్సర్ట్ రిబ్బన్. ఇది మోడలింగ్లో ఉన్న మోడలింగ్ రిబ్బన్. వ్యూలో ఉన్న వ్యూ రిబ్బన్. ఓకే, హోమ్లో ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫైల్ మెనుకి వెళ్ళండి, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్ అని సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడికి వెళ్తే మీరు ఈ వెర్షన్లో కొత్తగా ఏదన్నా మైక్రోసాఫ్ట్ ఎవ్రీ మంత్ మనకి అప్డేషన్ ఇస్తూ ఉంటాడండి. ఆ అప్డేషన్స్ అన్నీ కూడా మనం రివ్యూ ప్రివ్యూ ఫీచర్స్ అని ఉంది ఇక్కడ. ఇందులో మీరు చూడండి, ఇక్కడ అన్నీ కూడా లేటెస్ట్ వచ్చేసినాయి. హైరార్కి, స్లైసర్, కస్టమైజ్ ఇవన్నీ కూడా చెక్ బాక్సెస్, మీరు ఎనేబుల్ చేసుకుంటేనే లోన్కి వస్తుందండి. అలాగే లోడ్, కరెంట్ లోడ్లో మీరు ఎలాంటి ఇంక్రిమెంటల్ లోడ్ కావాలా, ఆ ప్యారలల్ లోడింగ్ కావాలా, టర్న్ ఆఫ్ క్యూ అండ్ ఏ కావాలా, ఆప్షన్స్ ఇంపోర్ట్ రిలేషన్స్ కావాలా, ఆటోమేటిక్ రిలేషన్స్ కావాలా, లేదంటే డేట్ అండ్ టైము ఆటోమేటిక్గా అది అప్డేట్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ డేటా అది డౌన్లోడ్ అవ్వాలా వద్దా, ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ గ్లోబల్ అని ఉంది, కరెంట్ ఫైల్ అని ఉంది. సో ఇందులో ప్రతి ఆప్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అవన్నీ లేటర్ సెషన్స్లో ప్రతి ఒక్కరు తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియగాలంటే అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి మనం వాడుతున్న వెర్షన్, ఇంటర్వ్యూ పాయింట్లో క్వశ్చన్ అడుగుతారు, మీరు లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నారా, ఏ వెర్షన్ వాడుతున్నారంటే మీరు చెప్పగలగాలండి. అలా చెప్పాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సపోర్ట్కి రండి. ఇక్కడ అదే వెర్షన్ ఏంటన్నది మీకు ఇక్కడ సపోర్ట్లో చూపిస్తుంది. ఓకే అండి, సారీ. తర్వాత అబౌట్ అని ఇక్కడ ఉంది. ఈ అబౌట్లో మీకు ఇక్కడ వెర్షన్ వస్తుంది. ఇది ఏ నెలకు సంబంధించిన ఈఎక్సి, మార్చి యొక్క ఈ వెర్షన్, ఇది 2.79.5768. ఈ వెర్షన్ మనం ఇప్పుడే మనం కాపీ చేసుకున్నాం. ఓకే అండి, ఇది ఒక ఇంటర్వ్యూ పాయింట్లో క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది క్యాన్వాస్ అనుకున్నాము, ఇవి త్రీ పిల్లర్స్ అనుకున్నాము, రిపోర్ట్, డేటా, మోడల్ అనుకున్నాం. ఇది ఫిల్టర్స్ అనేవి, ఇక్కడ విజువలైజేషన్స్, ఇవన్నీ కూడాను విజువలైజేషన్ సంబంధించినటువంటి రిపోర్ట్స్. ఇవన్నీ విజువలైజేషన్ రిపోర్ట్స్ అనమాట. బై డిఫాల్ట్ ఇవన్నీ సెటప్తో పాటుగా వచ్చినాయి అనమాట. ఓకే అండి, ఇవి ఫీల్డ్స్, టేబుల్స్. ఈ ఫీల్డ్స్ ఏరియాలో టేబుల్ కానీ వ్యూ కానీ, లేదా మనం వాడుతున్న క్రియేట్ చేస్తున్న టేబుల్స్ కానీ, కాలమ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, మెజర్స్ కానీ, క్యాల్కులేట్ కాలమ్స్ కానీ, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే, డేటా వేరే చోట ఉంది, ఒక చోట ఉంది. అది లైవ్లో ఒక వెబ్సైట్లో ఉండొచ్చు, లేదంటే సార్ చెప్పినట్టు ఒక సిఎస్సి ఫైల్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదనుకుంటే షేర్ పాయింట్ కావచ్చు, ఏదైనా కనెక్షన్స్ ఉంటాయి. ఇందులో బై డిఫాల్ట్ మనం 40+ కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అది ఎక్కడ చూడాలంటే గెట్ డేటా, గెట్ డేటాని క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మనం మోర్కి రండి. సో ఈ ఇన్ని రకాలుగా కేటగిరీ అయి ఉన్నాయండి. ఆల్ అంటే అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ 40+ కనెక్షన్స్. ఓకే అండి,
వీటి గురించి మనం వన్ బై వన్ నేర్చుకుంటాం. ఫైల్ చూడండి, ఫైల్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి? ఎక్సెల్, టెక్స్ట్, ఎక్స్ఎంఎల్, జేసన్ ఫోల్డర్, పిడిఎఫ్, షేర్ పాయింట్ ఫోల్డర్, ఇవన్నీ ఫోల్డర్ కేటగిరీస్ అండి. ఇవన్నీ డేటాబేస్ కేటగిరీ. ప్రపంచంలో ఉన్న అన్ని డేటాబేస్ల యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి, ఇంక్లూడింగ్ డేటా సైన్స్ లేదంటే రోబోటిక్. లేటెస్ట్ వెర్షన్స్ అన్నీ కూడాను మనకి కంపాటిబిలిటీ ఉందండి, వీటి ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే పవర్ బిఐ ప్లాట్ఫామ్, పవర్ బిఐ ప్రో అని ఉంది. ఆ ప్రోలో మనం డేటా సెట్స్, డేటా ఫ్లోస్, డేటా సర్వీసెస్, అలాగే ప్లాట్ఫామ్ ఫ్లోస్ అన్నీ ఉంటాయి. అంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్, ఎగ్జిస్టింగ్ పవర్ బిఐ ప్రాజెక్ట్లో సంబంధించి డేటా సెట్ తీసుకుని కూడా మనం రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ అనమాట, ఓకే, ఇవి న్యూ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే వాటిని మనం వాడుకోవచ్చు. అలాగే అజూర్, అజూర్లో చాలా ఉన్నాయి కదండి, అజూర్ బ్లాబ్, అజూర్ టేబుల్, అజూర్ సీక్వల్ సర్వర్, అజూర్ ఎనాలిసిస్ సర్వీసెస్, అజూర్ డేటా వేర్హౌసింగ్, అజూర్ హైవ్, కాస్మోస్, డేటా లేక్, డేటా లేక్ జెన్ 1, జెన్ 2, ఓకే అండి. అలాగే ఆన్లైన్ సర్వీసెస్, ఇవన్నీ ఆన్లైన్ సంబంధించిన కేటగిరీ అండి. ఇవన్నీ కూడా ఒక వెబ్సైట్ కావచ్చు, ఓకే అండి, లేదా ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, లేదా డైనామిక్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ సర్వర్ కావచ్చు, అజూర్లో డేవాప్స్ కావచ్చు, అజూర్లో కాస్మోస్ కావచ్చు, ఇవన్నీ కూడా కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయండి. అలాగే అదర్స్, ఈ కేటగిరీస్ కాకుండా మిగతావి ఏమైనా ఉన్నాయని కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. ఓడిబి, ఓఎస్పిసి ఇవన్నీ కూడా, ఓకే అండి, బ్లాంకెట్ కావచ్చు, ఓ డేటా ఫీడ్ కూడా కావచ్చు, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైల్కి సంబంధించిన ఈరోజు చూద్దామండి. ఎక్సెల్ ఫైల్కి సంబంధించిన డేటా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు రిపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అసలు ఆ డేటా గురించి మనం తెలుసుకోవాలి. ఆ డేటా ఎందుకు సంబంధించింది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ డేటా ఎలా ఉంది, అవన్నీ చూడాలంటే మీకు చిన్నగా ఒక ఎక్సెల్ ఫైల్ని మీకు ఆ బిజినెస్ గురించి చెప్తాను, ఓకే అండి. పవర్ బిఐ శాంపిల్స్, ఒక్క నిమిషం, ఓకే అండి. ఇందులో నేను ఒక మీకు ఒక ఒక సింగిల్ శాంపిల్ ఫైల్ను ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇది ఒక సింగిల్ టేబుల్ ఫైల్. సింగిల్ టేబుల్ అంటే ఇది డీనార్మలైజ్డ్ సంబంధించినటువంటి డేటా అనమాట, ఓకే. చూడండి, ఇందులో చూడండి, ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి. ఫుల్ డేట్ లేబుల్, మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ, కేటగిరీ, సేల్స్ క్వాంటిటీ, సేల్స్ అమౌంట్, టోటల్ సేల్స్, ఇవన్నీ కూడాను ఒక బ్రాండ్కి సంబంధించిన సేల్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకే అండి. సో డేట్, ఏ బిజినెస్కైనా డేట్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామంటే ఆ ప్రోడక్ట్కి క్వాంటిటీ ఎంత, సేల్ ప్రైస్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, వీటిని బట్టి మనం మిగతా కాలమ్స్ని మనం తెచ్చుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, ఓకే అండి. సో ఇది డేట్, ఇది మ్యానుఫ్యాక్చర్ ఎవరు, బ్రాండ్ ఏ బ్రాండ్ది, ఆ కేటగిరీ సబ్ కేటగిరీ ఏంటి, కేటగిరీ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ డేటాను బట్టి ఒక బ్రాండ్కి సంబంధించిన మనం సేల్స్ గురించి డేటా ఇక్కడ ఉంది, ఓకే అండి. ఈ డేటాని నేను మీకు పవర్ బిఐలో చేసి దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ సేల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ సేల్స్ కానీ, డేట్ వైజ్ సేల్స్ కానీ, ఓకే అండి, సబ్ కేటగిరీ సేల్స్ కానీ, ఎంత క్వాంటిటీ అయింది, ఆ క్వాంటిటీ సేల్స్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత, వీటినన్నీ కూడా మనం ఒక చిన్న రిపోర్ట్లో చేసి చూద్దామండి ఈరోజు. సో దీనికి సంబంధించిన డేటా నేను మీకు పవర్ బిఐలో ఒక రిపోర్ట్ రూపంలో చూపిస్తున్నాను శాంపిల్ కోసం. జస్ట్ హ్యావ్ ఎ లుక్. గెట్ డేటా, గెట్ డేటాలోంచి మనం ఫైల్ సిస్టమ్ నుంచి ఎక్సెల్ ఫైల్ తీసుకున్నామండి. కనెక్ట్ అని కొడుతున్నాం, ఇంతే, జస్ట్ సింపుల్ కనెక్ట్, ఓకే అండి. సో నేను డెస్క్టాప్లోని శాంపిల్ ఫైల్స్లోని సింగిల్ టేబుల్, ఓకే అండి. సో ఇలా నావిగేట్ చేస్తున్నా, ఇలా నేను పాత్ ఇస్తున్నా దానికి, ఆ ఎక్సెల్ ఫైల్ ఎక్కడ ఉన్నది అన్నది పాత్ ఇస్తున్నాను. ఎక్సెల్ ఫైల్ తెచ్చుకునేటప్పుడే పవర్ బిఐలో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే దాని డేటా టైప్ ఏంటి, ఎన్ని రోజులు ఉన్నాయి,
ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా మీరేమి చేయకుండానే ఆటోమేటిక్గా పవర్ బిఐ అనే టూల్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది. నేను షీట్ వన్ అన్నది టేబుల్గా తీసుకున్నాను, ఓకే. దీన్ని నేను డైరెక్ట్గా లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ డేటా రిఫ్రెష్, ఓకే అండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ షీట్కి సంబంధించిన డేటా రీఫ్రెష్ అయి వస్తుంది. చూసారండి, ఇక్కడ నేను రెండు షీట్లు కూడా తీసుకోవచ్చు, ఓకే అండి. కానీ ఇది షీట్ అన్నది ఎక్సెల్కి సంబంధించింది, పవర్ బిఐలోకి వచ్చిన తర్వాత అది మనకి టేబుల్ కింద ట్రీట్ చేసుకుంటుంది, ఓకే అండి. ఇది ఎప్పుడులో లోడ్ అయ్యింది, ఆ డేట్ సంబంధించింది మొత్తం అంతా కూడా వస్తుంది. ఇక్కడ రీఫ్రెష్ కూడా చేసుకోవచ్చు మీరు, ఓకే అండి. ఇప్పుడు నేను లోడ్ చేస్తున్నాను. లోడ్ అయ్యేటప్పుడు ఆ డేటాబేస్కి ఆ టేబుల్ సంబంధించిన డేటా టైప్స్ అవన్నీ కూడాను ఇదే రికగ్నైజ్ చేసుకుని మనకి ఇండికేట్ చేస్తుంది. అది న్యూమరిక్ అనుకోండి, సిగ్మా సింబల్ చూపిస్తుంది, న్యూమరిక్ కాకపోతే వదిలేస్తుంది. అదే క్యాలెండర్ అన్నది కూడా అదే మనకి రికగ్నైజ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఫీల్డ్ అనే ఏరియాలో ఈ షీట్ అనే టేబుల్ తోటి ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. ఈ చూడండి, ఇక్కడ నేను పెద్దగా చేస్తున్నాను చూడడానికి వీలుగా. సేల్స్ అమౌంట్ అని చూడ సిగ్మా వచ్చింది. సిగ్మా సింబల్ ఇండికేట్స్ ఇది ఏం చేస్తుంది అంటే ఇది న్యూమరిక్ డేటా అని చూపిస్తుంది. అలాగే సేల్స్ క్వాంటిటీ అని ఉంది, కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను. సేల్స్ క్వాంటిటీ అన్నది ఏంటంటే న్యూమరిక్ డేటా, టోటల్ కాస్ట్ అన్నది కూడా న్యూమరిక్ డేటా. ఆ పైకి వెళ్తే ఇక్కడ మనకి ఫుల్ డేట్ లేబుల్ అని ఉంది. చూసారా, దీని ఇండికేషన్ ఏంటంటే ఇది క్యాలెండర్. క్యాలెండర్ అంటే డేట్ సంబంధించినటువంటి కాలం అనే చెప్తుంది అనమాట. మిగతా చోట్ల చూడండి ఎక్కడ కూడాను ఏ సింబల్ లేదు, అలా ఉందంటే అది ఓన్లీ క్యారెక్టర్ డేటా అనమాట. చూడండి, ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది హైరార్కీ కూడా తయారు చేసి పెట్టుకుందండి. ఆటోమేటిక్గా డేటాను తెచ్చుకున్నప్పుడే ఇయర్ వైజ్, క్వార్టర్ వైజ్, మంత్ వైజ్, డే వైజ్ కూడాను హైరార్కీ ఆటోమేటిక్గా బిల్డ్ చేసి పెట్టుకుంది ఇందులోనే. సో అది ఇందులో ఉన్నటువంటి బిజినెస్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే 80% ఈ టూల్ మీకోసం ముందుగానే ప్రిడిక్ట్ చేసి అది మనకు వర్కౌట్ చేస్తుంది. మిగతా 20% మీరు కష్టపడాలి. ఏ రిపోర్ట్ అయినా ఏం చేస్తుందంటే పవర్ బిఐలో ఒక ప్రిడిక్షన్ చేస్తుంది. 10 ఇయర్స్ డేటా బేస్ చేసుకుని నేను నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ సెమిస్టర్ నా బిజినెస్ ఎలా ఉంటుందో కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అది బ్యూటీ ఈ పవర్ బిఐలో ఉంది. సో డెసిషన్ మేకింగ్, సిఇఓ లెవెల్లో ఉన్నట్టు డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, హెడ్స్ వాళ్ళు బిజినెస్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ రిపోర్ట్ని చూసుకొని, ఓకే. ఈ మెయిన్ పిల్లర్స్లో రిపోర్ట్ పిల్లర్ ఉంది ఇది. ఇప్పుడు మనం డేటా పిల్లర్కి వెళ్తున్నాం. డేటా పిల్లర్కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న ఈ షీట్ వన్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్లో డేటా ఎలా ఉంది మనం చూడొచ్చు అనమాట. సో కింద మీరు చూడగలిగితే టేబుల్లో 63,984 రోస్ ఉన్నాయని మనకి ఇక్కడ కౌంట్ చేసి చూపిస్తుందండి, ఓకే. సో మీరు ఎప్పుడైతే టేబుల్లోకి వెళ్ళారో టేబుల్ టూల్ అన్నది కొత్త మెను వచ్చింది. ఇందాకటిదాకా మీరు టేబుల్ టూల్స్ అన్నది లేదు, చూడలేదు, ఓకే అండి. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట. అంటే ఎక్కడ అవసరమో దాని ప్రకారం ఆ మెను వస్తుంది ఆటోమేటిక్గా. అది ఆ పని అవ్వగానే, ఆ విండో క్లోజ్ అవ్వగానే ఆ మెను కూడా క్లోజ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ మీరు రైట్లకు కొడితే సార్ట్ చేసుకోవచ్చు, అసెండింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు డేటాని. చూడండి, ఇక్కడ మీకు సింబల్ కూడా మారింది. ఎప్పుడైతే సార్ట్ చేశారో అక్కడ మీకు అప్పారా వచ్చింది, ఓకే అండి. అదే సార్ట్ డిసెండింగ్ ఆర్డర్ కొట్టారనుకోండి, డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అదే ఇంకోటి రైట్లు కొట్టారనుకోండి, కొంచెం సిస్టమ్స్లో ఉంది, ఉన్న సార్ట్ని క్లియర్ చేసేస్తున్నాను. అలాగే డేటాను ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు మీరు, ఓకే అండి. మీరు డేటాను అసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆర్డర్ తీసేయచ్చు. ఇక్కడ మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ తీసుకోవచ్చు, లేదనుకుంటే డేటా ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు, ఓకే అండి. ఇక్కడ మీకు వేర్ క్లాస్లో మనం SQLలో వేర్ క్లాస్ ఎలా వాడతామో
అలాగ మనం బిట్వీన్ వాడుకోవచ్చు, బిఫోర్ వాడుకోవచ్చు, ఆఫ్టర్ వాడుకోవచ్చు, కస్టమ్ ఫిల్టర్ వాడుకోవచ్చు. ఓకేండి, మీకు ఎలా కావాలో అలా వాడుకోవచ్చు. అంటే ఉన్న ఆప్షన్స్ మాత్రం వాడుకోవాలి. ఇదంతా ఏంటంటే మీకు చెప్పాలంటే కోడింగ్ లేకుండా 80% 90% కోడింగ్ లేకుండా మీరు మౌస్తో నావిగేట్ చేసుకోగలిగితే చాలన్నమాట. ఓకేండి, ఇక్కడ మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వైపు కావాలో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈక్వల్ పెట్టుకోవచ్చు, ఆఫ్టర్ పెట్టుకోవచ్చు, బిఫోర్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడాను ఇలా మీరు కండిషన్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. డేటా ఎలా కావాలంటే అలా. ఇది ఫార్మెట్, ఇది డేట్ ఫార్మెట్. ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు మనం. నీకు ఇయర్ ముందు రావాలి, లేదంటే మార్చి అన్నది నెంబర్ రావాలంటే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఓన్లీ నాకు మంత్ నేమ్ రావాలి, మంత్ షార్ట్ నేమ్ రావాలి, మంత్ ఫుల్ నేమ్ రావాలి, లేదా ఇయర్ ఫుల్ నేమ్ రావాలి. మీకు కావాల్సిన ఫార్మాట్లో డేటాను ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు. నేను చూడండి ఇక్కడ DDMMYY ఫార్మాట్లో రావాలన్నాను. చూసారండి మొత్తం అంతా మారిపోయింది. చూసారా ఇక్కడ ఆ ఫార్మాట్లకు వచ్చేసింది. ఓకే అండి, ఈ ఇది కాలం నేము, ఇది డేటా టైపు, నీకు ఏ ఫార్మాట్లో కావాలి. ఓకే అండి, సమ్మరైజ్ కావాలంటే సమ్మరైజ్ కూడా తెచ్చుకోవచ్చు. కౌంట్ కావాలా, డిస్టెంట్ కౌంట్ కావాలా, అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి మీకు ఇక్కడ. ఓకే అండి, అలాగే గ్రూప్ కావాలా, ఓకే అండి, సార్టింగ్ బై కాలం కావాలా, డేటా సెట్ గ్రూపింగ్స్ కావాలా, ఇవన్నీ కూడా మీకు డే టు డే క్లాస్లో మొత్తం వస్తుంది. అలాగే కొత్త కాలం క్రియేట్ చేయాలా, ఈ కాలమ్స్ ఉపయోగించి వేరే కాలమ్స్ క్రియేట్ చేయాలా, ఇవన్నీ కూడా మనము ఈ డేటాలో చేయగలిగినటువంటి కొన్ని కమెంట్స్. మొదటి రోజే అన్నీ చెప్పుకోలేము కాబట్టి అసలు ఫస్ట్ డేటాని ఎలా ట్రిమ్మింగ్ చేసుకోవాలి, డేటా ఎలా చూసుకోవాలి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ని సార్టింగ్ ఎలా చూసుకోవాలి, ఫార్మెట్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత రిపోర్ట్లోకి వెళ్తున్నానండి. జస్ట్ ఒక సింపుల్ రిపోర్ట్, మీకు అందరికీ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక టేబుల్ రిపోర్ట్ అందరికీ వచ్చు కాబట్టి ఈరోజు మీకు ఫస్ట్ టైము టేబుల్ రిపోర్ట్ చెప్తున్నాను మీకు. సో ఈ విజువలైజేషన్లో టేబుల్ విజువలైజేషన్ ఇక్కడ క్లిక్ చేయగానే క్యాన్వాస్ మీదకి వచ్చేసిందండి. సో ఇప్పుడు మనము ఏ కాలమ్స్ కావాలి అన్నది మనం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇయర్ వైజ్ కావాలి. ఓకే అండి, అలాగే సేల్స్ అమౌంట్ కావాలి. ఓకే అండి, ఇయర్ వైజ్ సేల్స్ అమౌంట్ కావాలి, అలాగే ఇయర్ వైజ్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా కావాలి. చూడండి చక్కటి రిపోర్ట్ మనకి వచ్చేసింది. ఓకే అండి, ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మనకి కాలం వైజ్ టోటల్స్ వచ్చాయండి ఇక్కడ. ఓకే అండి, నేను సేల్స్ అమౌంట్ తర్వాత రావాలి, ఇప్పుడు మార్చుకున్నాను. ఇందాకేమొచ్చింది, సేల్స్ అమౌంట్ మధ్యలో వచ్చింది, నాకు చివరిలో రావాలి. సో చివరిలో మనకి టోటల్ అనేది, కాలం టోటల్ అనేది వచ్చింది. సో ఇలాగ చిన్న రిపోర్ట్ మనం ఎంత సింపుల్గా చేసామండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక రిపోర్ట్ తయారైపోయింది. ఓకే, సో ఈ డేటా మరీ చిన్నగా కనబడుతుంది కాబట్టి ఫార్మేట్ అనే చోట ఇక్కడ మనము మనకు కావాల్సినట్టుగా డేటాను చూపించుకోవచ్చు విజువల్లో. ఓకే అండి, నాకు స్టైల్ ఎలా కావాలంటే డీఫాల్ట్లో ఉంది, నాకు స్పార్స్లో కావాలి. ఓకే అండి, నాకు స్పార్స్ నచ్చలేదు, ఫ్యాన్సీ ఫ్లాషీలో కావాలి, కొంచెం ఫీల్ అండ్ లుక్ లాగా. ఆ తర్వాత సైజ్ కావాలి నాకు, టెక్స్ట్ సైజ్ కావాలి, టెక్స్ట్ సైజ్ కొంచెం పెంచుకోవాలి నేను. ఫాంట్ సైజ్ 10 ఉంది, కొంచెం పెద్దది చేస్తున్నా నేను. చూసారండి ఫాంట్ సైజ్ పెరిగింది కదా. ఓకే, సో ఫార్మాట్లో అందంగా మనం అన్ని కూడాను చక్కగా తయారు చేసుకోవచ్చు, లుక్ అండ్ ఫీల్. ఓకే, ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఇందులో చాలా ఉన్నాయి మనం చెప్పుకునేది. గోయింగ్ ఫార్వర్డ్ చాలా చెప్పుకుంటాం మనం. ఇది ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి మనం చాలా స్లోగా మెల్లగా చెప్పుకుంటున్నామండి. ఓకే, సో నేను ఇక్కడ ఏమన్నా నాకు ఇయర్ వైజే కావాలంటున్నాను. సో ఆ డేట్లో ఎలా ఉందండి, మంత్ ఉంది, డేట్ ఉంది, ఇయర్ ఉంది. ఇక్కడ హైరార్కీ ఉండటం వల్ల నేను ఓన్లీ ఇయర్ వైజే చూస్తున్నాను.
ఓకే అండి. అలాగే నాకు క్వార్టర్ కూడా కావాలంటే క్వార్టర్ కూడా వస్తుందండి. చూసారండి, ఇయర్లో క్వార్టర్ వన్, క్వార్టర్ టూ, క్వార్టర్ త్రీ, ఎంత సింపుల్ అండి. ఓకే, ఇప్పుడు వద్దనుకుంటున్నాను నేను. సో అలాగా చాలా సింపుల్గా మనం రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్కి నేను హెడ్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ, నాకు ఇక్కడ సార్టింగ్ కూడా చేస్తున్నాను నేను. ఇయర్ని సార్ట్ చేస్తే ఏమొచ్చిందండి, ఎసెండింగ్ ఆర్డర్ వచ్చిందండి. సో 2007 అనేది పైకి వచ్చింది. అదే రెండో క్లిక్ చేశాననుకోండి 2009 పైకి వస్తుంది. అలాగే మ్యానుఫ్యాక్చర్ మీద నేను సార్ట్ చేశాననుకోండి, ఎసెండింగ్ ఆర్డర్లో, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్టింగ్ ఆర్డర్ అవుతుందండి. చూసారా ఏతో స్టార్ట్ అయింది, కిందకు వచ్చేసరికి అది డబ్ల్యూతో ఎండ్ అయింది. అలాగే సేల్స్, టోటల్ సేల్స్ మీద నేను క్లిక్ కొట్టాను అనుకోండి, ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, సారీ డిసెండింగ్ ఆర్డర్ వచ్చింది ఇక్కడ మనకి. అంటే డబుల్ క్లిక్ చూస్తే ఇది టాగుల్ కీ అనమాట. టాగుల్ కీ అంటే ఏంటంటే అదే బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఒకలాగా, రెండోసారి క్లిక్ చేస్తే రెండోలాగా మనకు వస్తుంది అనమాట. అలాగే నేను ఈ రిపోర్ట్ని చూస్తున్నాను, ఈ రిపోర్ట్ని నాకు డేటా వైజ్ వచ్చింది, నాకు డేటా వైజ్ కాదు విజువలైజేషన్ రావాలి. అంటే చిన్నది చూడండి, నేను ఇక్కడ స్టాక్డ్ కాలమ్ చార్ట్లోకి మార్చేస్తున్నాను. చూసారండి విజువలైజేషన్ ఎంత సింపుల్గా మారిపోయింది. చూసారండి, ఫస్ట్ మనం ఏం చేసాము, టేబుల్ రిపోర్ట్లో చేసాము, ఇప్పుడు విజువల్ రిపోర్ట్లో చేసాము. ఈ విజువల్ రిపోర్ట్లో మనం కలర్స్ చాలా మంచిగా మార్చుకోవచ్చు. ఫార్మేట్లోకి వెళ్ళి ముందు రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. రిపోర్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఫార్మేట్లోకి వెళ్తే మీరు కలర్స్ ఏ కలర్స్ ఎలా కావాలి, డేటా లేబుల్స్ కావాలంటే వస్తుంది. ఓకే, చాలా సింపుల్ రిపోర్ట్స్ తయారు చేయడం, చాలా సింపుల్. మీరు కష్టపడాల్సిందల్లా ఎక్కడంటే డేటాను తెచ్చుకుని రిపోర్ట్కి యూజ్ అయ్యేలాగా డేటాని ట్రిమ్ చేసుకోవటం, డేటాని ఆల్టర్ చేసుకోవటం, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం, డేటాని క్వరీ చేయటం, అక్కడ మీకు ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువైనా విజువలైజేషన్ చేయడం చాలా సింపుల్. ఓకే, సో ఇక్కడ నేను వ్యూలోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి. ఇది ఒక లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ సైట్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఆ లైబ్రరీ నాకు నచ్చినట్టుగా కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు అన్ని నాకు బ్లూగా రావాలనుకుంటున్నాను. బ్లూలోనే లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎలా కావాలో అలాగే మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాలెట్, మీకు ఎలా కావాలంటే అది తెచ్చు. ఇవి మనం లేటర్ క్లాస్లో ఇంకా ఇంప్రెసివ్గా చెప్పుకుంటాం. మనం లైట్ కలర్స్ కావాలా, థిక్ కలర్స్ కావాలా, ఇండిపెండెంట్గా ఎలా కావాలి, ఇప్పుడు లైట్లోకి వచ్చాం. ఓకే, సో వీటిని లెజెండ్స్ అంటారు వీటిని. ఓకే, నాకు లెజెండ్ సైజు కావాలి. ఆ లెజెండ్ సైజు చాలా చిన్నగా ఉంది, నాకు టాప్లో ఉంది. నాకు సైజ్ నేను పెంచుకోవాలి, అది బ్లాక్ కలర్లో కనబడుతుంది. థిక్ బ్లాక్ కావాలి నాకు ఆ కలర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు థిక్ అయినాయి ఇక్కడ మీకు. ఆ ఫాంట్ సైజ్ 8లో ఉంది, కొంచెం పెద్ద వచ్చేస్తున్నాను. పెద్ద అయిందండి. ఓకే అండి, ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే మిగతా ఉన్నాయి అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇటు పక్క ఉన్నాయన్నీ వస్తాయి. ఓకే అండి, ఒక్కడ క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మిగతా అన్నీ కూడా ఫేడ్ అవుతాయి, ఆ ఒక్క కలరే డార్క్గా వస్తుంది. చూసారా, సో ఇది విజువలైజేషన్లో ఉందండి. మరి నాకు విజువలైజేషన్తో పాటు కూడా డేటా కూడా కనపడాలంటే మోర్ ఆప్షన్స్కి రండి. ఇక్కడ మీరు ఫోకస్ ఆన్ మోడ్, మోర్ ఆప్షన్స్కి వెళ్ళి ఓకే షో యాజ్ ఎ టేబుల్ అని క్లిక్ చేస్తే దాని కింద స్టాండర్డ్ రిపోర్ట్ యాజ్ వెల్ యాజ్ విజువల్ రిపోర్ట్ రెండు మనకి ఇక్కడికి వస్తాయండి. ఒక ఇది పక్కకు రావాలనుకోండి, వెర్టికల్గా కావాలి నాకు, వెర్టికల్గా కూడా వస్తుంది. ఓకే, నాకు ఏమొద్దు బయటకు వచ్చేయాలనుకుంటున్నాను, బ్యాక్ టు రిపోర్ట్ కొట్టండి. ఓకే, ఇది ఒక సింపుల్ రిపోర్ట్ మీకు చెప్పడం కోసం ట్రై చేశాను. అసలు ఎలాగ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి చూసాం, ఎలా కనెక్ట్ అవ్వాలో చూసుకున్నాం, డేటా ఎలా ఉందో చూసుకున్నాం. ఓకే, అలాగే ఒక రిపోర్ట్ని మనం టేబుల్ రిపోర్ట్లో చూసాం, అదే రిపోర్ట్ని మనం విజువల్లో కూడా ఒక రిపోర్ట్గా చూసాం, స్టాక్డ్ బార్ కాలమ్ చార్ట్ కింద. ఈ మూడో పిల్లర్ మోడల్,
సింగిల్ టేబుల్లో ఉన్నదాన్ని మనం ఏమంటారంటే దీన్ని డీనార్మలైజ్ టేబుల్ అంటారు. సో దీనికి కావాల్సిన అన్ని డేటా ఇక్కడే ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో చాలా టేబుల్స్ ఉంటాయి, ఓ 30-40 టేబుల్స్ ఉంటాయి, వాటిని మనం మోడలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ మోడలింగ్ అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో మోడలింగ్ క్లాస్లో చెప్పుకుంటాం. ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి, వాట్ ఈజ్ మెంట్ బై డేట్ డైమెన్షన్, వాట్ ఈజ్ మెంట్ బై ఫ్యాక్ట్ టేబుల్, డేట్ డైమెన్షన్ అంటే ఏంటి, మెజర్స్ ఏంటి, క్యాల్కులేటెడ్ కాలమ్స్ ఏంటి, అలాగే డిరైవ్డ్ కాలమ్స్ అంటే ఏంటి, అలాగే డైమెన్షన్లో ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉంటాయి, రోల్ ప్లే డైమెన్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యాక్ట్ టేబుల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి, ఫ్యాక్ట్లెస్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి, బ్రిడ్జ్ టేబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కింబాల్ మెథడ్లో స్నోఫ్లెక్స్ స్కీమా ఎలా తయారు చేయాలి, స్టార్ స్కీమా ఎలా తయారు చేయాలి, రిలేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం మోడలింగ్ పార్ట్లోనే నేర్చుకుంటాం. సో ఇది మోడలింగ్ పార్ట్, ఇది డేటా పార్ట్. డేటా పార్ట్లో డేటా ఎలా చూస్తాం, ఇది రిపోర్ట్ ఎలా తయారు చేస్తాం. ఓకే, యాక్చువల్గా మనం ఈ ఫోకస్ మోడ్ అంటే ఆ స్క్రీన్ మొత్తం అదే చూపిస్తుందండి. ఫోకస్ మోడ్ అంటే స్క్రీన్ మొత్తం కూడాను ఒక్క రిపోర్టే స్క్రీన్ మొత్తం చూపిస్తుంది. చూస్తున్నారు ఇప్పుడు మనకి, బ్యాక్ టు రిపోర్ట్ అంటే మళ్ళీ మామూలు రిపోర్ట్ వచ్చేస్తాం. యాక్చువల్గా రిపోర్ట్ అన్నది మనం ప్రాక్టీసింగ్లో ఉన్నాం కాబట్టి రియల్ టైంలో ఇంతే ఉంటుంది రిపోర్ట్. ఎప్పుడైతే ఫోకస్ మోడ్ అని మనం క్లిక్ చేస్తామో అప్పుడు ఆ రిపోర్ట్ అంతా స్క్రీన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఓకే, అలాగే ఫోన్ వ్యూ, ఈ రిపోర్ట్ ఫోన్లో ఎలా ఉంటుంది. ఓకే అండి, ఈ రిపోర్ట్ ఫోన్లో చూడడానికి ఎలా ఉంటుంది, ఫోన్ స్క్రీన్ సరిపోయినంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, రిపోర్ట్ ప్రివ్యూ, ఇవన్నీ కూడాను స్టార్టింగ్ రోజే మనం అన్నీ మాట్లాడుకోవటం మనకి సరిపోదు కాబట్టి అసలు చిన్నగా ఒక రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, ఆ రిపోర్ట్ కావాల్సినటువంటి డేటాను ఎలా చూడాలి, కాలమ్స్ ఎలా చూడాలి, అది ఎక్కడ చూడాలి, ఎలా వెళ్ళాలి, నావిగేషన్, ఒక చిన్న డెమో కింద మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ఇది పేజెస్, ఇవన్నీ కూడాను ఫస్ట్ పేజ్ సెకండ్, ఇది ప్లస్ బటన్ కొట్టుంటే మిగతా పేజెస్ వస్తూ ఉంటాయి. మనం ఇదన్నీ కూడా ఫిల్టర్స్ మెను, ఇది ఇది విజువలైజేషన్స్, ఇది ఫీల్డ్స్. ఓకే, సో మనం ఈరోజు ఫస్ట్ స్క్రీన్లో రైట్ సైడ్ ఏముంటాయి, డౌన్ ఏముంటుంది, ఫ్రంట్ ఏముంటుంది, టాప్ ఏముంటుంది, బాటమ్ ఏముంటుంది, ఈరోజు జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తున్నాను, ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే, ఇది నేను డెస్క్టాప్ మీద డెమోనికి నేను చిన్నగా సేవ్ చేశాను. ఓకే, నేను నెక్స్ట్ మన భాస్కర్ సార్కి నేను మైక్ ఇస్ ఇవ్వడం జరుగుతుంది.